ఈ వీడియోలో ధనుష్ ఐశ్వర్య విడాకులు ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిశారా లేదా అనే చూద్దాం. రజనీకాంత్ మొదటి కూతురు ఐశ్వర్య 1982 జనవరి 1 రజనీకాంత్ లలిత పండితులకు జన్మించింది. ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉంది. 1999 మూవీ ఫంక్షన్లో ఐశ్వర్య సింబూను కలిసింది. ఆ పరిచయమే ప్రేమ వరకు వెళ్ళి ఆ ప్రేమతోనే 4 ఏండ్ల పాటు వీళ్ళు టూరిస్టు అన్నీ తిరిగి తిరిగి వచ్చారు. సింబు అప్పటికే చాలా మంచి మంచి మూవీస్ చేసి మంచి మంచి హిట్స్తో ఉన్నాడు. మన్మధుడు, కుత్తి, అలియా అని ఇలా చాలా మంచి మంచి సినిమాలు చేసి మంచి స్టార్గా ఎదుగుతున్న టైం అది. అంతేకాదు, సింబు చైల్డ్ ఆర్టిస్ట్లోనే 50 సినిమాలు పైగా నటించాడు. అలాగే రజనీకాంత్తో కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ టైంలో సింబును రజనీకాంత్ అంత పెద్ద స్టార్ అవుతాడని అందరూ అనుకున్నారు. అప్పుడే సింబు ఐశ్వర్య 4 సంవత్సరాల పాటు అదర్ కంట్రీస్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వచ్చేవారు. ఆ తర్వాతే సింబు మూవీస్ అన్నీ ఫ్లాప్ అవ్వడం జరుగుతుంది. ఐశ్వర్య వీడికి 4 ఏళ్ళు ప్రేమ ఎక్కువ అనుకుందో ఏమో, అప్పటి నుంచే దూరం పెరిగింది. ఐశ్వర్య దూరం పెడుతుంటే సింబు తట్టుకోలేక చిన్న చిన్న గొడవలు చేసేవాడు. ఆ చిన్న చిన్న గొడవలు ఎంతవరకు వెళ్ళాయంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పబ్లిక్ ముందు వరకు వెళ్ళాయి. 2003 ఒక పెద్ద సమస్యగా మారింది. పబ్లిక్ మొత్తం ఇదే టాపిక్ మాట్లాడుకోవడంతో రజనీకాంత్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఐశ్వర్య కానీ ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్నాడు. అప్పుడే ధనుష్ చిన్న చిన్నమలు చేస్తూ ఉండేవాడు. 2004 రజనీకాంత్ మీడియా ముందుకు వచ్చి ధనుష్కి ఐశ్వర్యకి పెళ్లి చేస్తున్నా అని మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. అందరూ ఈ విషయం వినగానే షాక్ అయ్యారు. అసలు అంత చిన్న హీరోకి ఇంత పెద్ద స్టార్ కూతురునిచ్చి పెళ్లి చేయడం ఏంటి? 2004 మొత్తం షేక్ అయ్యింది. రజనీకాంత్ చెప్పినట్టే ధనుష్కి ఐశ్వర్యకి ఘనంగా పెళ్లి చేశాడు. ఆ దెబ్బతో ధనుష్ రజనీకాంత్ అల్లుడు అవ్వడంతో చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ వచ్చి మూవీస్ చేద్దామని ముందుకొచ్చాయి. అప్పటి నుంచి తిరిగే లేదు. చాలా మంచి మంచి మూవీస్ చేస్తూ మాస్ మూవీస్ చేస్తూ చాలా హిట్స్ కొట్టాడు. ఇప్పటికీ మొత్తం 48 మూవీస్తో నటించాడు. ధనుష్ ఇలా ఎదుగుతూ ఉంటే రజనీకాంత్ నా కొడుకు లేకున్నా కొడుకులాంటి అల్లుడు దొరికాడని చాలా సంతోషంతో ఉండేవాడు. అప్పుడే మొత్తం రివర్స్ అయ్యింది. ధనుష్ దగ్గర కొంతమంది ఐశ్వర్య సింబు గురించి మాట్లాడుతుంటే అప్పుడు తట్టుకోలేకుండేవాడు. అప్పటి నుంచి ఐశ్వర్యని మానసికంగా దెబ్బ కొట్టడం మొదలుపెట్టాడు. ఎలా అంటే తన మూవీలో యాక్ట్ చేసే హీరోయిన్తో క్లోజ్గా ఉండడం, ఇది ఐశ్వర్యకు తెలిసేలా చేయడం, ఇలా చేస్తూ ఉండేవాడు. 3 మూవీ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోదాం అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరికీ అప్పటికే 2 పిల్లలు ఉండడంతో రజనీకాంత్ కొంతమంది పెద్దల్ని కూర్చోబెట్టి అప్పుడు వీళ్ళిద్దరిని కలిపాడు. వీళ్ళు ఇలా చాలాసార్లు విడిపోదాం అనుకున్నారు. కానీ రజనీకాంతే వీళ్ళని ఎప్పుడు కలుపుతూ ఉండేవాడు. ఇద్దరు కలిసే ఉన్నా కలవకుండా దూరంగా ఉండేవాడు ధనుష్. అప్పుడే ఐశ్వర్యకు తెలిసి ధనుష్ ఇలా చేస్తుండడంతో ఇది ఐశ్వర్యకు నచ్చక 2022 డైవర్స్కి అప్లై చేసింది. ఈ సంఘటన జరగగానే మొత్తం అక్కడ షేక్ అయ్యింది. అప్పుడే బాలీవుడ్ యాక్టర్తో డేటింగ్తో ఉండేవాడు ధనుష్. ఐశ్వర్యని ఎలా వదిలేద్దామనుకున్న కన్ఫ్యూజన్లో ఉన్న ధనుష్ ఐశ్వర్యనే విడాకులు ఇవ్వడంతో ధనుష్కి చాలా ఈజీ అయిపోయింది. ధనుష్ డైవర్స్కి ఇచ్చేశాడు. కానీ అందరూ అంటున్న విషయం ఏమిటంటే వీళ్ళ డైవర్స్కి సింబునే కారణమని అంటూ ఉండేవారు. ఎందుకంటే ఐశ్వర్య కోసమే సింబు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడని అందరూ అంటుండేవారు. ఇక్కడ ముందు ఐశ్వర్య సింబుని వదిలేసింది. ఆ తర్వాత ధనుష్ చాలా పెద్ద స్టార్ అయ్యాక ఐశ్వర్యని వదిలేశాడు. కానీ రజనీకాంత్ గారు అక్కడితో ఒప్పుకోకుండా వీళ్ళు విడిపోయింది చాలా చిన్న కారణమే అని చెప్పి పెద్దలతో అందరితో మాట్లాడి వీళ్ళకి ఇద్దరిని కూర్చోబెట్టి మీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా కలిసి ఉండాలని చెప్పారు. అందుకే వాళ్ళు విడాకులు రద్దు చేశారు. ఎలాగైతేనేమి ఫ్యాన్స్ అనుకున్నట్టే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిశారు. మన చెయ్యి శామ్ కూడా ఇలాగే కలుస్తారా లేదా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్.